हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। నేను మీ రమీజ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। ఈ రోజు మంచి ఫేస్ ప్యాక్ తో మీ ముందుకి అయితే వచ్చేసానండి। ఏనమా వీడియోలో ఉన్నప్పుడే వస్తావు? ఏంటి, ఏం కావాలి? ఏందాకా అది ఒడియా లేపిన ఆయిల్? అదే రైస్ బ్రాండ్ ఆయిల్। మీకు మంచి నూనె దిగదు కదా, మంచిది ఏదైతే అదే మనకు దిగదు కదమ్మా। బాగుంటది రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే మంచిది హెల్త్ పరంగా, టేస్ట్ ఏమన్నా తెలియదు కానీ। సో ఏమో నీ ఇష్టం అమ్మా, అక్కడ నీకు కావాల్సిన ఆయిల్ ఉంది, ఏదో ఒకటి యూజ్ చేసుకో। రైస్ బ్రాండ్ వాడతావు, సన్ ఫ్లవర్ వాడతావు, ఏదో ఒకటి వాళ్ళకి అప్ చెప్పేశా కదా। మరి మధ్య మధ్యలో వీడియోలోకి వచ్చి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు, ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి ఫేస్ ప్యాక్ తేది మేము ముందుకు వచ్చేసానండి। అమ్మా ఏంట దాకలు మోత? ఓకే ఫ్రెండ్స్, మంచి ఫేస్ ప్యాక్ తో మేము ముందుకు వచ్చేసాను। ఎడిటింగ్ చేయలేక మళ్ళీ బ్యాక్ వెళ్ళలేక వీడియోని కంటిన్యూ చేస్తున్నా, తప్పుగా అనుకోవద్దు। సో నేచురల్ గా ఉండాలని చెప్పి మామూలుగా పెట్టేస్తున్నా అన్నమాట, అది ఇప్పుడు ఎడిటింగ్ లోకి వెళ్ళాలి, లేదనుకుంటే మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి చేయాలి। సో అది మంచి ఫేస్ ప్యాక్ తో ముందుకైతే వచ్చేసాను కదా। నేను యూజ్ చేసే ఫేస్ ప్యాక్ లో నాకు బాగా ఇష్టమైన నా ఫేవరెట్ ఫేస్ ప్యాక్ తో మీ ముందుకు వచ్చాను, నాకు చాలా ఇష్టం అన్నమాట ఇది। సో నేను ఇది యూజ్ చేసే ముందు నేను డాక్టర్ గారితో సజెషన్ తీసుకుని యూజ్ చేస్తున్నాను। సో ఏంటి అంటే నాది స్కిన్ చాలా సెన్సిటివ్ అనమాట, అంటే ఒక ఎండని తట్టుకోలేదు, ఒక ట్యాన్ తొందరగా బయటకు వెళ్ళి తొందరగా ట్యాన్ అనేది అబ్జర్వ్ అయిపోద్ది నా ఫేస్కి, చాలా పింపుల్స్ అలా వస్తాయి అనమాట। సో మొన్న 2 డేస్ క్రితం బయటకు వెళ్ళాను, సో డస్ట్కి ఏమి కొంచెం సేఫ్టీకి ఏం మాస్క్ కానీ అది సారీ స్కార్ఫ్ కానీ ఏం కట్టుకుని వెళ్ళకుండా వెళ్ళిపోయాను అనమాట ఎండలో అలా। సో డస్ట్ అంతా పడడం వల్ల ఒక పింపుల్ స్టార్ట్ అయింది, ఇంత పింపుల్స్ అసలు నాకు రావు, ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఏ ప్రొటెక్షన్ లేనప్పుడు ఫేస్కి అలా వస్తుందన్నమాట। సో మొన్న వెళ్ళాను, తెల్లరపాటికి ఒక పెద్ద పింపుల్ స్టార్ట్ అయిపోయింది నాకు, ఇంత పెద్ద పింపుల్స్ రావడం ఫస్ట్ టైము, అంత పెద్దగా రావు, ఎప్పుడైనా ఒకటి చిన్నగా వస్తుంది, అది కూడా చాలా రేర్, ఎక్కువ రాదు నాకు పింపుల్ అనేది, అట్లా వచ్చిందనమాట। అది కాక ఏంటంటే తొందరగా ట్యాన్ అనేది పట్టేసి మొత్తం ఇదంతా బ్లాక్గా వచ్చేయడం అవుతుంది। సో నేను మొన్న విజయవాడ వెళ్ళాను అక్క వాళ్ళ ఇంటికి, వెళ్ళినప్పుడు అనూస్ వాళ్ళ దానికి వెళ్ళాను అనమాట, వాళ్ళ పార్లర్కి వెళ్ళినప్పుడు హైబ్రోస్ కని వెళ్తే అక్కడ డాక్టర్స్ ఉన్నారనమాట, మనకే ఫేస్కి ఏది బెస్ట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారంట। సో నేను డాక్టర్ని కలవడం జరిగింది, ఇలా నా ప్రాబ్లం ఇలా నాకు తొందరగా చాలా సెన్సిటివ్ అయిపోతుందండి స్కిన్ అనేసి అని చెప్పడం జరిగింది। సో వాళ్ళు ఏంటంటే నాకు అనూస్ వాళ్ళది ఫేస్ మాస్క్ ఒకటి సజెషన్ ఇచ్చారు, ప్లస్ ఇంకో దీంతో పాటు నాకు వాళ్ళు రోజ్ వాటర్ కూడా ఇచ్చారనమాట, అంటే రోజ్ వాటర్ ఏదైనా యూజ్ చేయొచ్చు బట్ వీళ్ళదే కంపెనీది కూడా ఉంది, సో యూజ్ చేయమని చెప్పి చెప్పారు। ఒక్కసారి యూజ్ చేశానంతే, తెచ్చి దగ్గర దగ్గర 2 మంత్స్ అవుతుంది అనుకుంటా, అటు ఇటుగా ఒక్కసారి వేసాను ప్యాక్, బాగుంది నచ్చింది, తర్వాత నుంచి ఇంకా దీన్ని పట్టించుకోవడం మానేశాను। ఇది డైలీ నైట్ టైం మాస్క్ కింద వేసి తీసేసి రిమూవ్ చేసి పడుకోవచ్చు, లేదా వీక్లీ 1 or 2 మన చాయిస్ అనమాట, కానీ కొన్ని రోజులు మన స్కిన్ అనేది డ్యామేజ్ అయింది కాబట్టి, అంటే ఐ మీన్ రిపేర్ కావాలి కాబట్టి, సెన్సిటివిటీ నుంచి రిపేర్ కావాలి కాబట్టి డైలీ వేసుకోమని చెప్పారు, ఓకే అన్నాను। బట్ నాకు అంత ఓపిక మాస్క్ వేసుకొని క్లీన్ చేసుకున్నాక అసలు ఫేస్ ప్యాక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, నచ్చదు, తొందరగా పడదు నాకు, అసలు ఎప్పుడో ఒకసారి ఏదన్నా ఇట్లా ఇంట్రెస్ట్ ఎవరైనా ఏదైనా బాగుంది అంటే అది తెచ్చేసుకుని ఒకసారి వేసేసుకుని మళ్ళీ పక్కన పెట్టేస్తాను అనమాట। సో మళ్ళీ ఇప్పుడు పింపుల్ వచ్చింది కదా, సో గుర్తొచ్చింది, వేసుకుందాం అనుకుంటున్నాను। అనూస్ కంపెనీ అండి ఇది, వచ్చి కంపెనీ పేరు వచ్చి అనూస్, సో ఇది వచ్చి లైట్నింగ్ వైట్నింగ్ హెర్బల్ ఫేస్ మాస్క్ అనమాట, ఇది చాలా బాగుంది ఫేస్ మాస్క్. సో దీంతో పాటు చాలా క్రీమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర బట్ నేను తెచ్చుకోలేదు, సో వాళ్ళ లోపల వచ్చి ఇలా ఉంటుంది బాటిల్, నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను కదా, సో ఇలా ఉంటుంది, కానీ ఇది చాలా స్వీట్గా ఉంటుందండి ఎందుకంటే హెర్బల్ ప్రోడక్ట్ కదా, సో ఎటువంటి కెమికల్ ఉండదు, చాలా న్యాచురల్ ఉంటుంది, చాలా స్వీట్నెస్ ఉంటుంది అది, అండ్ నాకు అది ఒక ఏదో మూలికతో తయారు చేస్తారో ఏదో సమ్ ఏదో చెప్పారు, నాకు అంత క్లారిటీ అవ్వలే। సరే ఏ స్కిన్ వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు, దీనిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి యూజ్ చేసుకోవాలని దీని మీద ఉంటుంది, ఏ స్కిన్ వాళ్ళకైనా పడుతుందని చెప్తారు, బట్ డాక్టర్ ఏం చెప్పారంటే ఒకరోజు హనీలో, ఒకరోజు పుపాయా పేస్ట్లో, ఒకరోజు పెరుగులో అలా కలిపి యూజ్ చేసుకో అని చెప్పి చెప్పారు నాకు। సో నేను ఈ రోజు మట్టుకి అప్పుడు నేను మొన్న యూజ్ చేసినప్పుడు పెరుగులో యూజ్ చేశాను, సో ఈసారి కొంచెం హనీలో రోజు వాటర్ డబుల్ 2 కూడా కలిపి మిక్స్ చేసి ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను,
ఎలాంటో కూడా చూద్దాం ఈరోజు ఫస్ట్ అయితే అనస్ పౌడర్ తీసుకున్నాను బాగా తీయటి స్మెల్ వస్తుంది బాగా స్వీట్ స్మెల్ వస్తుంది ఒక స్పూన్ నా ఫేస్ కి ఒక స్పూన్ చాలు पंचदार पौडर मिक्सी मूत मुक्ट अट्ला स्वीट तगल अटप सो हनी स्पून वेस्ना का इंस्टेंट ग्लो वस्तानी निजाने टू मंथ बैक इंस्टेंट ग्लो फेस चला क्लीन ऐ नीट बट इंट्रस्ट चूप्चा संबर की इंका इला पैक्स इन असल इंट्रस्ट चूप्चा एंड की सो रोज वाटर ना दर बंजारा वील आलदी बट वाल दिल्ला कदम तस्कना मन की पैक कवलावर वरक रोज वाटर ऐडकान सो इला पैक अने मत मिक्स अंत मैं डैरक्टे यूज का बट इला डॉक्टर सजेशन मैं इंका डेर यूज कदा మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి హనీ కూడా మిక్స్ అయిపోయేటట్టు కానీ ఇలా నేచురల్ ప్యాక్స్ అయితే చాలా బాగుంటది ఫేస్ మనం హెర్బల్ అనేటప్పటికి ఇంకా భయపడాల్సిన లేదు అనస్ వాళ్ళది కూడా మంచి నేమ్ ఉంది కదా సో ప్రొడక్ట్స్ అన్ని కూడా బాగుంటాయని పేరు ఉంది హెన్నా అయితే మంచి నేమ్ అయితే ఆడవాళ్ళకి బాగా ఇష్టం అవుతుంది సో నా ప్యాక్ కొంచెం లూజ్ అయ్యింది సో చాలా రోజుల తర్వాత వేసాను కదా హనీ కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను ప్యాక్ చాలా లూజ్ అయింది కొంచెం దీనిలో ఇంకొంచెం పౌడర్ యాడ్ చేస్తాను సో నెక్స్ట్ ఇంకొక లేయర్న వేసుకుంటారు కలిపేసి ఉంచితే అదే అలవాటుంటే అన్ని కరెక్ట్ గా లేసుకోవాలో తెలుస్తుంది ప్యాక్స్ అయ్యి మనకంత ఇంట్రెస్ట్ ఉండదు అంత అలవాటు లేదు ఏదో జస్ట్ ఫేస్ కడుక్కున్నామా క్లీన్ చేసుకున్నామా ఐతింగా అంటే దాని ప్రొటెక్షన్ ఏంటి బయట ఎండలోకి వెళ్తాం ఎలాంటి సేఫ్టీ ఉండాలి ఫేస్కి అలా ఏం ఉండదండి ఉంటే ఈ బాడీకి నా ఫేస్ ఎంతో క్లీన్గా ఉంటుంది ఇంకా ఫుల్ కలర్ అలా కూడా ఈ కలర్లోకి తీసుకొచ్చుకోవడానికి నా చేతులారా నేనే చేసుకున్నదాన్ని అంత పట్టించుకునేదాన్ని కాదు స్కిన్ కేర్ చాలా తక్కువ ఇంకా ఇదివరకు వాళ్ళైతే పసుపు అని పెరుగు అని ఏదేదో అప్లై చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో వాళ్ళు న్యాచురల్గా బాగుంటారు నాకు తొందరగా ప్యాక్స్ను క్రీమ్స్ ఏదన్నా కూడా తొందరగా పడదండి ఫేస్కి సో ఇలా సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా సో ఇలా ప్యాక్ లాగా రావాలి సో ఏ ప్యాక్ అన్నా వేసుకునే ముందు ఫస్ట్ అయితే మనం చేయాల్సిన పని ఏంటి ఫేస్ వాష్ కంపల్సరీ ఫేస్ వాష్ ఉండాలి ఎందుకంటే మన ఫేస్ మీద పొద్దున క్లీన్ చేసి ఒక వన్ అవర్ క్రితమే కడుక్కున్నాను అనేది కూడా కాదు ఎందుకంటే డస్ట్ అనేది తొందరగా ఫేస్కి పట్టేస్తుంది అనమాట మనం కూర్చున్న ఈ ప్లేస్ లో ఎంతో డస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఫేస్ వాష్ అనేది ఉండాలి నేను ఆల్రెడీ ఇప్పుడే చేసుకొచ్చాను మీ కింద చూపించేటప్పుడు కూడా నాకు చల్లగా ఉంది ఫేస్ తుడుచుకొని కూడా తుడుచుకోవాలి దారిపోయింది కూడా సో నా ఫేస్ మీద ఇప్పుడు ఎటువంటి క్రీమ్స్ కానీ ఏం అసలు ఉండవు సో ఒక పింపుల్ చూసారు కదా ఎంత ఉందో ఇలా వచ్చింది సో ఇటువంటిది కూడా నా ఫేస్ మీద ఏం లేదు మొత్తం మామూలుగా ఉంది ఇక్కడంతా కొంచెం బ్లాక్ వచ్చింది కళ్ళ కింద కొంచెం డల్ అయింది నైట్ కూడా చాలా నిద్ర లేట్గా పడుకున్నాను సో దానివల్ల కళ్ళు కొంచెం బ్లాక్ అండ్ లోతు వెళ్ళిపోయింది అనమాట సో ఇంకా ఇక్కడ నాకు మ్యాక్సిమం ఈ ఈవెంట్ ఉంటుంది ఫేస్ మొత్తం ఒకే కలర్లో అనిపిస్తుంది సో నెక్ కలర్ వచ్చేటప్పటికి చేంజ్ అయిపోతుంది అంటే ఒకసారి దీని ట్యాన్ వస్తుంది ఒకసారి దీని ట్యాన్ వస్తుంది చెప్పలేము ఫేస్ ఎలా ఉంటుంది ఇప్పుడైతే ఫేస్ మీద అయితే ఏం లేదు సో కొన్ని ప్రొడక్ట్స్ కూడా యూస్ చేస్తున్నాను చెప్తాను ఒక టూ డేస్ నుంచి వాడుతున్నాను కాబట్టి ఇంకో టూ డేస్ వాడిన తర్వాత నేను దాని గురించి చెప్తాను సో ఈ ప్యాక్ని చేతితో కానీ ఇలా బ్రష్తో కానీ ఫేస్కి అప్లై చేసేసుకోవాలి అయితే నేను కొన్న ప్రొడక్ట్స్ ఏంటనేది నేను యూజ్ చేస్తున్నా ఒక టూ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కానీ ఒక నైట్ క్రీమ్ ఒకటి వాడుతున్నాను సో అదేం వాడుతున్నాను ఏంటి అనేది చెప్తాను ప్రజెంట్ అయితే నాకు బాగానే ఉంది కానీ ఇంకో టూ డేస్ వాడిన తర్వాత చెప్దామనేసి దాని గురించి చెప్పట్లేదు అన్నమాట
తేనె జుట్టు కంటుకుంటే వైట్ వస్తుంది రెడ్ వస్తుంది అని చెప్తారు, అంతేం ఉండదండి. అంతా కూడా అంత న్యాచురల్ తేనె మన దగ్గర లేదు, ప్లస్ అంత ఇది కూడా ఏముండదంట. మనకి టీవీలో వింటున్నాం కదా, సో అది అంతా కూడా ఫేక్ అంటున్నారు. మరి ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు, కానీ అప్పట్లో ఏదో ఒక శాస్త్రం కోసం అలా వాడేవాళ్ళంట. సో కానీ మనకంత స్వచ్ఛమైన తేనె అనేది మనకు అసలు లేదు, దొరకట్లేదు కూడా. సో కాబట్టి ఏంటంటే నేను అసలు అలా పట్టించుకోను, మామూలుగా వేసేసుకుంటాను. మరి ఎప్పుడు వేసినా కూడా ఫేస్కి నా ఐబ్రోస్ కండుకుపోతుంది, నా హెయిర్ కండుకుపోతుంది, బట్ నేను పట్టించుకోను. ఇది న్యాచురల్ ప్రొడక్ట్, హెర్బలే కాబట్టి నేను కంటి కింద కూడా వేసేసుకుంటున్నాను. మీరు కెమికల్ ఏదైనా ప్యాక్ వేసుకున్నారంటే కంటి కింద కంటి పైన అస్సలు వేయద్దు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఈ ముక్కు కింద భాగంలో కూడా మరీ ఎక్కువగా కూడా తగలకూడదు అన్నమాట మనం ఏ ప్యాక్ వేసినా. సో ఇది న్యాచురల్ కాబట్టి నేను డైరీగా వేస్తున్నాను. ఏ ప్యాక్ అయినా వేసుకునేటప్పుడు ఒకసారి స్కిన్ టెస్ట్ చేసుకుంటాం, ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో స్కిన్ టెస్ట్ చేసుకున్న తర్వాత అంటే ప్యాచ్ టెస్ట్, సో వెనకాల కానీ మొగచేయి దగ్గర కానీ కొంచెం అప్లై చేసి అప్పుడు మీకు ఓకే ఎటువంటి ఒక 10 మినిట్స్ తర్వాత ఎటువంటిది మీకు ప్రాబ్లం లేదు అనిపిస్తేనే ప్యాక్ అనేది ఫేస్ వరకు తీసుకురండి. అంతేకాని ఏ ప్యాక్ అయినా సరే డైరెక్ట్గా ఎంత హెర్బల్ అయినా ఎంత న్యాచురల్ అయినా ఫేస్ దగ్గరికి డైరెక్ట్గా వేయద్దు. సో అది మామీ కుక్ చేస్తుంటే నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఇక్కడ, ఆమె వంట చేస్తుంది. సో నాన్ వెజ్ కదా మమ్మీ బాగుండదు, అందుకు మమ్మీకి ఆ పని పెట్టి నేనేమో ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. ఆల్రెడీ మధ్యలో ఒకసారి వచ్చేసింది కదా నేను అక్కడ మాట్లాడడానికి. ఇంకా ప్యాక్ చాలా మిగిలిపోతుంది, ఎందుకంటే లూజ్ అవ్వడం వల్ల మళ్ళీ పౌడర్ వేసాను కదా. సో దాన్ని నేను మా హస్బెండ్ మీదనో ఎవరో ఒకరి మీద ప్రయోగం చేసేస్తాను ఇప్పుడు దాన్ని. నీ ఇష్టం, నాదేముందమ్మా. అమ్మా ఫేస్ ప్యాక్ వేసుకుంటావా? ఫేస్ ప్యాక్, ఫేస్ ప్యాక్ వేసుకుంటావా? చెట్లు తీసుకెళ్ళమ్మా. వీడియోలో ఉన్న ప్లీజ్ అమ్మ తిట్ట మాకు. నేను పెడతాను అనలా, నువ్వు తీసుకెళ్లి వాటర్ వెళ్ళడాక రంధ్రాలు పెట్టు, వాటికి కుళ్ళిపోతున్నాయి లోపల వాటర్ ఉండిపోయి మొక్కలు. అది నీళ్ళు ఉన్న వర్షం పడి నీళ్ళు పోవట్లే దానిలోంచి, ఏం చేయను. ఇంటి తీసుకెళ్ళి పెట్టుకో, తీసుకెళ్ళి దానికి రంధ్రాలు పెట్టు కింద, ముందు కాల్చి అట్ల కర కానీ ఏదన్నా కాల్చి. అడిగినే పెడతారు, అడిగినే పెడతారు. అడిగిన అయితేనే ఏమైనా ఎక్స్ట్రా ఉన్న వాటర్ దిగుతుంది సైడ్. అర్థంగా వాళ్ళు ఇచ్చిన కుండీలుగా అయితే ఉంటాయి చూసారు కదా, ఇలా చేసుకో ప్యాక్ ఇలా వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ చాలు. ఇంకా లూజ్ స్కిన్ వాళ్ళు కొంచెం ట్యాన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళైతే బాగా డ్రై అయ్యేదా కొంచెం అంటే ఒక 25 మినిట్స్ ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ట్యాన్ ఎక్కువ లేదు, నా స్కిన్ టైట్గానే ఉందంటే ఓన్లీ 15 మినిట్స్ అయితే చాలు, ఎక్కువసేపు కూడా ఉంచుకోక్కర్లేదు. సో మొత్తం ఆర్పిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ కనిపిస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ఇంకొంచెం లైట్గా ఉంది కానీ కానీ ఎక్కువసేపు నేను ప్యాక్ వేసుకుంటే వెయిట్ చేయలేను అనమాట. ముందు నేను ప్యాక్ వేసేసుకోవాలి, వెంటనే క్లీన్ చేసి రిజల్ట్ చూసేయాలన్నమాట ఆ తర్వాత ఎక్కువ. సో కొంచెం కొంచెం డ్రై అయితే బాగుంటుంది, బట్ పావు గంట అయింది కదా, సో నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇట్లా అయిందన్నమాట, పర్వాలేదు. తేనె కదా అంత ఎక్కువ కూడా డ్రై అవ్వదు. సో అది నేను వాష్ చేసుకొచ్చి ఫేస్ చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, క్లీన్ చేసుకొచ్చేస్తాను ఫేస్ మొత్తం కూడా, ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. కొంచెం స్క్రబ్ చేసుకుని కూడా క్లీన్ చేసుకుంటే ఏమైనా ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. సో నాకైతే బాగానే ఉంది, ఇన్స్టెంట్ గ్లో ఉంది, ఫేస్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో మీరు చెప్పాలి ఇందాకకి ఇప్పటికి ఎలా ఉంది ఫేస్ అనేది. ఆల్రెడీ నేను ఒకసారి వేసుకున్నప్పుడు కూడా నాకు మంచి రిజల్టే కనబడింది ఫేస్ మీద. సో అందుకనే నేను ఈసారి మీ ముందు తీసుకొచ్చాను. ఏదైనా ఫస్ట్ నా మీద చెక్ చేసుకుంటాను ఎలా ఉంది, పనిచేసిందా లేదా అని.
సో అదే చెప్పాను కదా నేను నైట్ క్రీమ్ కూడా ఒకటి వాడుతున్నాను సో నాకు నచ్చింది అనిపిస్తుంది 2 డేస్ నుంచి వాడుతున్నాను కదా ఇంకో 2 డేస్ వాడి నేను మళ్ళీ మీ ముందుకి అది కూడా తీసుకొస్తాను బాగుంటే ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా ఉంది ఏంటి చెప్పండి మీరు కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా దాని కాస్ట్ చెప్పలేదు కదా 160 రూపీస్ 40 గ్రామ్స్ సో నేచురల్ ప్రొడక్ట్స్ కదా హెర్బల్ బాగుంటే అన్నోస్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తే నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే మర్చిపోదు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో వస్తూ ట్రై చేస్తూనే ఉంటాను బై బై సీ యూ టేక్ కేర్ హ్యాపీ సండే